ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ ఈ పాన్ సైట్స్ అసలు ఎందుకు గవర్నమెంట్ బ్యాన్ చేయలేకపోతుంది అండ్ అదేవిధంగా ఇది చూస్తే అని ఎందుకు చెప్తున్నారు అనేసి చాలామంది సామాన్య ప్రజలు దీని మీద క్వశ్చన్స్ అని రేస్ చేయడం జరిగిందండి సో ఇక్కడ ముందుగా ఏంటంటే అసలు గవర్నమెంట్ ఈ పాన్ పాన్సైట్స్ని బ్యాన్ చేశాక కూడా ఎందుకు ఇంక ఇన్ని పాన్స్ వెబ్సైట్స్ వస్తున్నాయి అసలు అసలు ఈ రావడానికి కారణాలు ఏంటి దీన్ని గవర్నమెంట్ ఎందుకు వెరిఫై చేయలేకపోతుంది అసలు దీన్ని వెరిఫై చేసి ఇలాంటి వెబ్సైట్స్ని ముందుగానే అప్రూవల్ ఇవ్వకుండా డైరెక్ట్ దాన్ని బ్యాన్ చేసేది బెటర్ కాదన్నట్టు మీరు క్వశ్చన్ రేజ్ చేసుకుంటారు దీని మీద రైట్ సో ఇక్కడ ముందుగా ఏంటంటే అసలు ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే మనకు ముందు కావాల్సింది ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ అండి సో ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ వచ్చేసి వీళ్ళు ఇండియాలో ఉం ఉండి ఏదో లేకుంటే వేరే వాళ్ళ వేరే కంట్రీస్ నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ని కొనేసి పెట్టేసుకోమని చెప్పేసి అంటారు సో మన ఇండియాలో నుంచి కొనరు ఒకవేళ ఇండియాలో కొన్నా కూడా దీన్ని ఇండియన్ ఐపీ అడ్రస్ మీద కొనకుండా విదేశాలు అంటే వేరే ఇంట వేరే కంట్రీ ఐపీ అడ్రస్లని వాడుకొని ఇక్కడ ఇండియాలో నుంచి కొనడం జరుగుతుంది రైట్ సో మన ఇండియాలో సపోజ్ ఒక ఒక ఐపీ అడ్రస్ ఉందండి ఇప్పుడు టెన్ డాట్ టూ ఎయిట్ టూ 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 ట్వంటీ డాట్ హండ్రెడ్ డాట్ వన్ ట్వంటీ అని ఒక ఐపీ అడ్రస్ అనుకుందాం మనం ఈ ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది ఇండియాకి సంబంధించింది ఈ ఐపీ అడ్రస్ మీద ఒక ఐ ఒక వెబ్సైట్ని మన గవర్నమెంట్ బ్లాక్ చేసిన తర్వాత అలా ఎన్నో ఐపీ అడ్రస్ మీద బ్లాక్ చేయడం జరుగుతుంది సో ఈ ఐపీఎడస్ని బ్లాక్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే ఇలాంటి వెబ్సైట్స్ని విజిట్ చేస్తారో అప్పుడు మీకు క్లియర్గా ఒక ఒక మెసేజ్ వస్తుంది అక్కడ నోటీస్ బై ద గవర్నమెంట్ ఏమని దిస్ వెబ్సైట్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ బై ద టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి వస్తుంది రైట్ ఆ విధంగా వచ్చిన తర్వాత చాలామంది జనాలు ఏం చేస్తున్నారు ఈ ప్రాక్సీస్ అండ్ వీపీఎన్స్ ద్వారా ఏదైతే ఐపీఎడర్స్ని బ్లాక్ చేశారో ఆ ఐపీఎడస్ని స్పూఫ్ చేస్తున్నారు అంటే మార్చేస్తున్నారు వేరే కంట్రీ ఐపీఎడస్లో పెట్టి దీన్ని మళ్ళీ ఎనబుల్ చేసి ఇలాంటి వెబ్సైట్స్ని వాచ్ చేస్తున్నారనమాట సో మన ఇండియన్ గవర్నమెంట్ చాలాసార్లు ఎన్నో వెబ్సైట్స్ని బ్లాక్ చేస్తుంది ఆల్రెడీ మనకు తెలిసిందే పాన్ హబ్ డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ ఉందనుకోండి ఇప్పుడు ఈ డొమైన్ని బ్లాక్ చేసేసారు ఆ వెబ్సైట్ అతను ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఇంకొక వెబ్సైట్ని కొంటాడు డాట్ ఇన్ ఇంతకుముందు ముందు వచ్చేసి ఉన్నదేమో డాట్ కామ్ ఇక్కడ వచ్చేసి డాట్ ఇన్ అని ఉంటుంది ఇప్పుడు వేరే కంట్రీస్లో డెవలప్ చేస్తున్నారు ఇలాంటి వెబ్సైట్స్ని మరి మన ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకంటే మన ఇండియాలో ఉన్న పాలసీస్ వేరేగా ఉంటుంది వేరే కంట్రీస్లో ఉన్న పాలసీస్ వేరేగా ఉంటుంది మనకు దానికి సంబంధం లేదు అక్కడ ఉన్న వెబ్సైట్స్ ఏవైతే రన్ అవుతున్నాయో ఇక్కడ ఉన్న వెబ్సైట్స్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ని యాక్షన్ తీసుకోలేదు సో ఎందుకంటే అక్కడున్న గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు మనం ఏదైతే చేస్తున్నామో ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు మన మన ఇండియన్ గవర్నమెంట్లో కూడా ఎన్నో స్టేట్స్ ఉన్నాయండి ఈ స్టేట్ ఒక స్టేట్ టు స్టేట్కి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దానికి ఒక పెద్ద పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఏదో మీరు ఇట్లా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదో కర్ణాటక గవర్నమెంట్కి అడగంగానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగదు సో దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది దానికి అంత పెద్ద ప్రొసీజర్ ఉంటుందంటే అర్థం చేసుకోండి వేరే కంట్రీస్కి ఏ విధంగా రిక్వెస్ట్ పెట్టగలుగుతుంది సార్ మన గవర్నమెంట్ ఒకవేళ అందుకే ఆ విధంగా అలా వేరే గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేస్తుంది కానీ అయినా కూడా చాలా విధాలంగా మనం దాన్ని ఓపెన్ చేసి విజిట్ చేస్తున్నారు జనాలు సో ఎప్పుడైతే మీరు ఇలాంటి వెబ్సైట్స్ విజిట్ చేస్తున్నారో దాని ద్వారా మీకు చాలా పెద్ద నష్టాలు ఉంటాయి అంటే మీ నెట్వర్క్ కానివ్వండి మీ ఫోన్ కానివ్వండి ఎక్కడ లేని పాపప్స్ రావడం కానీ యాడ్స్ రావడం కానీ ఇలాంటి రకరకాలు జరుగుతుంటాయి సో ఎప్పుడైతే మీరు ఇలాంటి వెబ్సైట్స్ని లింక్ ద్వారా షేర్ చేయడం వేరే వాళ్ళకి అండ్ మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళని షేర్ చేయడం మీరు లేకపోతే సోషల్ మీడియాలో షోర్ షేర్ చేయడం లేకపోతే మెయిల్ ద్వారా షేర్ చేయడం ఇవన్నీ కూడా తెలుసుకుంటుంది గవర్నమెంట్ తెలుసుకొని ఈ పలానా ఐపీరియస్ నుంచి ఈ ఈ వ్యక్తి ఒక పలానా వ్యక్తి అనతన విజిట్ చేశాడు అని చెప్పేసి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చేస్తారనమాట బ్యూరో ఆఫ్ చీఫ్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మొత్తం ఐడెంటిఫై చేయగలుగుతారు ఈ ఈ ఐపీటర్స్ నుంచి బ్యాన్ చేసిన వెబ్సైట్స్ని కూడా వీళ్ళు ఓపెన్ చేసి చూసారు అది ఒఫెన్స్ కిందికి వస్తుంది అది అంటే చీటింగ్ మీరు గవర్నమెంట్ని చీట్ చేస్తున్నారు అంటే ఇలాంటివి చేయకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత కూడా మీరు గవర్నమెంట్ని చీట్ చేసి ఇలాంటి వెబ్సైట్స్ని ఓపెన్ చేసి ఆ వీడియోస్ని చూడడం ద్వారా మీకు మీకనే కాదు నష్టం ఇది సొసైటీకి పూర్తి నష్టం ఇది ఎందుకంటే మీరు ఇలాంటి చూడడంతో చాలా చాలామంది ఏంటంటే రేపుల వీడియోలు చూడడము రకరకాల వీడియోస్ని చూడడము దాని ద్వారా ఏంటంటే కేసులు పెరిగిపోవడం రేప్ కేసెస్ పెరిగిపోవడం ఇలాంటి ఎక్కువ జరుగుతుంది మీరు ఆల్రెడీ న్యూస్లో కూడా విన్నారేమో ఎప్పుడైనా సరే ఏదైనా రేప్ రేపు జరిగిందంటే దాని ముందుగా అంటే ఒక నెల ముందు మన గవర్నమెంట్ సర్వే చేస్తుంది అంటే జనాలు ఏమైనా దీనికి సంబంధించిన వీడియోలను ఏమైనా చూసారా అసలు ఒకవేళ చూస్తే దీన్ని ఎంతమంది ఎన్ని ఎంత ఏ స్టేట్ నుంచి ఎక్కువ చూశారు అండ్ ఎన్ని ఐపీఎడిస్ నుంచి చూశారు కొని ఆల్రెడీ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కల్లో నూట ముప్పై కోట్లలో ఉన్న జనాభా లెక్కల్లో అందరినీ పట్టుకోవడం అంటే చాలా అసాధ్యం అంటే గవర్నమెంట్ అందరినీ అరెస్ట్ చేయలేదు సో ఏంటంటే సైట్స్ని బ్యాన్ చేయడం వరకు వాళ్ళ డ్యూటీ అండి సో తర్వాత దాన్ని ఓపెన్ చేస్తున్నారంటే అది దానికి మీరే రెస్పాన్సిబుల్ అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది ఖచ్చితంగా కానీ దానికి మీరే రెస్పాన్సిబుల్ సో అందుకే ఇలాంటి వెబ్సైట్స్ని బ్యాన్ చేసినా యూజ్ లేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ద్వారా ఇలాంటి సైట్స్ని కూడా మళ్ళీ మనం ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట ఇప్పుడు ప్రాక్సీస్ అని చెప్పేసి విపిఎన్స్ అని చెప్పేసి టారెంట్ సైట్స్ల నుంచి కానీ కొన్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ కొన్ని పామ్ సైట్స్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవడం కానీ రకరకాలు చేస్తున్నారు సో మీరు ఎన్ని విధాలుగా చేసినా దానికి సంబంధించిన ఐపీ సెక్షన్ ఉంటుంది ఇండియన్ పైనల్ కోడ్ దాని తగ్గట్టుగా మీకు కొన్ని సెక్షన్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇలాంటి వెబ్సైట్స్లో విజిట్ చేస్తే దానికి నష్టపోయేది ఫైనల్గా మీరే సో దయచేసి ఈ బ్యాన్ చేసినప్పుడు కూడా ఇలాంటి వెబ్సైట్స్ని విజిట్ చేయకండి బికాజ్ మీరు అది గవర్నమెంట్ చీట్ చేస్తున్నాడు సో మీరు దీన్ని ఎంతవరకు అవాయిడ్ చేస్తే అది అంత మీ నెట్వర్క్కి కూడా మంచిదండి బికాజ్ ఒక్కోసారి మీరు ఇలాంటి సైట్స్ విజిట్ చేసిన తర్వాత మీ వెబ్సైట్ మీ వెబ్సైట్స్ ద్వారా ఏదైతే మీరు విజిట్ చేస్తున్నారో మీ కంప్యూటర్స్ హ్యాక్ అవ్వడం కానీ అండ్ అదేవిధంగా మీ రౌటర్స్లో వైరసెస్ రావడం ఇలాంటివి చాలా జరుగుతుంటాయి సో అందుకే బ్యాన్ చేసినా కూడా నా దృష్టి నా నా ఎక్స్పర్టేస్ ప్రకారంగా అది నో యూజ్ అండి బికాస్ మళ్ళీ దీన్ని అన్బ్లాక్ చేసేసి వెబ్సైట్స్ని విజిట్ చేయచ్చు సో అందుకే దీన్ని ఎంతవరకు మీరు అంత అవాయిడ్ చేస్తే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతమైన టెక్నాలజీ ప్రకారంగా మనం చూస్తే పాన్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి ముందుగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నెట్ ఏదైతే ఉందో మనం వాడుతున్నది దీంట్లో ముప్పై శాతం మొత్తం పాన్ వెబ్సైట్స్ ఉన్నాయండి జనరల్గా చాలామంది క్వశ్చన్స్ కొన్ని రేజ్ అవ్వడం జరుగుతుంది అసలు పాన్ చూస్తే అసలు లీగలా ఇలీగలా సుప్రీంకోర్టు అసలు దీని గురించి ఏం చెప్పింది దీని మీద ఎలాంటి ఐపీ సెక్షన్స్ ఉన్నాయి అసలు ఈ ఐటీ యాక్ట్ సంబంధించిన కోర్ట్స్ కానివ్వండి దీనికి సంబంధించిన కేసెస్ ఎప్పుడైతే మన మీద ఫైల్ అవుతాయో అసలు మనల్ని ఏ విధంగా పట్టుకుంటారు అసలు ఈ విధంగా మనం చూస్తున్నామని చెప్పి వాళ్ళని ఎలా తెలుసుకోగలుగుతున్నారు సో ఇలాంటి రకరకాల ప్రశ్నలు మనకు రేజ్ ఉంది సో ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇంటర్నెట్లో ముప్పై శాతం వెబ్సైట్స్ ఎక్కువ మొత్తం పాన్ సంబంధించింది ఉంది కాబట్టి దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది చాలా వెబ్సైట్స్ని బ్లాక్ చేయడం కూడా జరిగింది ఆయన కూడా చాలామంది ఇప్పుడు కూడా విజిట్ చేస్తున్నారు సో స్పెషల్లీ ఏంటంటే ఒక ఏజ్ లిమిట్ లేకుండా పిల్లలని పెద్దలని లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లో ఈజీగా ఇంటర్నెట్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్ రావడంతో జియో కనెక్షన్స్ ఇలాంటి రకరకాల సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చే సర్వీసెస్ ద్వారా చాలామంది ఏంటంటే మొబైల్లోనే ఈ పాన్ వీడియోస్ చూడడం కానీ అండ్ అదేవిధంగా డౌన్లోడ్ చేసుకోవడం కానీ అదేవిధంగా సేవ్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే ఫేస్బుక్లో సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం కానీ వాట్సాప్లో షేర్ చేయడం కానీ ఇలాంటి రకరకాలు జరుగుతున్నాయి సో ఇక్కడ జనరల్గా ఏంటంటే యాజ్ పర్ ది ఇండియన్ పెనల్ కోడ్ అసలు ఐటీ దీని గురించి ఏం చెప్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూ థౌజండ్ యాక్ట్ ప్రకారంగా అసలు ఎలాంటి దీని మీద నేరాలు ఉన్నాయి సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెబ్సైట్ విజిట్ చేస్తున్నారనుకోండి పాన్ పాన్ చుట్టానికి లేకపోతే మీరు ఎవరినైనా చూపిస్తున్నారు మీ ఫ్రెండ్స్ని కానీ వాటి ఇంకెవరైనా వ్యక్తులను కానీ మీ మీతో పాటు కూర్చోబెట్టుకొని అండ్ అదేవిధంగా మీరు డౌన్లోడ్ చేసి మీరు ఫోన్లో చేసు సేవ్ చేసుకొని పబ్లిక్ ప్లేసెస్లో ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు చూస్తున్నావు కానీ ఇలాంటి జరిగినప్పుడు ముందుగా ఏంటంటే దీంట్లో మీకు సిక్స్టీ సెవెన్ యాక్ట్ సిక్స్టీ సెవెన్ యాక్ట్ అని ఉంది మీకు సిక్స్టీ సెవెన్ ఏ అనుంది సిక్స్టీ సెవెన్ బి అనుంది ఇలా రకరకాల మనకి యాక్ట్స్ ఉన్నాయి సో ఒకసారి మీరు ఒక వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత నేషనల్ క్రైమ్ బ్యూరో వీళ్ళు వీళ్ళకి తెలిసిపోతుందండి మీరు ఈ పలానా ఐపీ అడ్రస్ నుంచి ఈ వెబ్సైట్ని విజిట్ చేశారని చెప్పేసి తెలుసుకోగలుగుతారు వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు డైరెక్ట్గా మీ మీద కేసు ఫైల్ చేయొచ్చు ఆల్రెడీ మీకు తెలిసిన విషయం మనకి ఇండియాలో చాలా పోలీస్ డిపార్ట్మెంట్స్ యంగ్స్టర్స్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆల్రెడీ మన హైదరాబాద్లో కూడా జరిగింది అదే ఒక పద్నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ఎప్పటికప్పుడు మనల్ని మానిటర్ చేస్తుంటారు అనమాట సో చాలామంది ఏం చేస్తున్నారంటే బ్లాక్ చేసిన తర్వాత కూడా దాన్ని అన్ని విధాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్బ్లాక్ చేయడానికి ప్రాక్సీస్ వాడడం కానీ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ వీపీఎన్స్ ద్వారా కానీ సో ఇలాంటి కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా ఐపీ అడ్రస్లను మార్చేస్తున్నారు అంటే ఒక ఒక వెబ్సైట్ని మన ఇండియాలో ఒక ఐపీ బేస్ మీదనే బ్లాక్ చేయగలుగుతారు సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ ఇండియన్ ఐపీ అడ్రస్ ద్వారా బ్లాక్ చేసేది అయితే అది చూడలేరు కాబట్టి వేరే కంట్రీస్ అంటే వేరే విదేశాల ఐపీ అడ్రస్లను మన కంప్యూటర్లో అసైన్ చేసుకొని ఇలాంటి వెబ్సైట్స్ని ఓపెన్ చేస్తున్నారు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ మీరు ఎవరిదన్నా వీడియోని తీశారు రైట్ న్యూడ్ వీడియో తీయడం కానీ షూట్ చేయడం కానీ హరాస్మెంట్ చేసుకుంటా కానీ అండ్ అదే ఇలా అదేవిధంగా రేపు రేప్ చేసేటప్పుడు కూడా వీడియోస్ తీస్తారు ఇలాంటివి అన్నీ కూడా మీకు ఆప్షెంట్స్ అంటే సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఎందుకు వస్తుందన్నమాట సో ఇలాంటివి ఏంటంటే చిత్రీకరణ అంటే మీరు కావాల్సిన కావాలి కావాలనే చేశారు ఇవన్నీ కూడా రైట్ అంటే అది ఏదో ఒక ఇంటెన్షన్ తోటి మీకు చేయలేదు మీకు అవసరం దాని మీద ఉంది కాబట్టి మీరు అలా చేయాల్సి వచ్చింది ఎన్నో మనం రేప్ కేసులో చూస్తున్నాం దానికి సంబంధించిన చాలా కేసెస్ కూడా ఫైల్ అవుతున్నాయి సో ఇలా మనం సెక్షన్స్ గురించి మాట్లాడితే సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఏ సిక్స్టీ సెవెన్ బి టూ ఫిఫ్టీ సిక్స్ ఇలాంటి రకరకాల సెక్షన్స్ ఉన్నాయి సో మీరు మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న మీరు ఏదైనా ఒక టారెంట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినా కానివ్వండి మీరు బ్లాక్ చేసిన వెబ్సైట్స్ మీరు మళ్ళీ ఓపెన్ చేసి చూడడం కానీ అండ్ మీరు వాట్సాప్లో షేర్ చేస్తే ప్రతి దాన్ని కూడా మీకు రకరకాల సెక్షన్స్ ఉన్నాయి మన ఇండియన్ పెన్ అండ్ కోల్డ్ ఏం చెప్తుందంటే ఈ సెక్షువల్ సంబంధించినది ఎటువంటి అయినా సరే ఇవన్నీ సైబర్ క్రైమ్స్ కిందికి వస్తాయి సైబర్ క్రైమ్స్ అనగానే ఇది పెద్ద బర్నింగ్ ఇష్యూ అంటే మీరు ఒకవేళ అరెస్ట్ అయ్యారనుకోండి ఒక లా ప్రకారంగా మీద కేసు ఫైల్ అవుదే మీ మీద టూ ఇయర్స్ జైలు ఉంటుంది అండ్ అదేవిధంగా త్రీ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ వరకు పెనాల్టీ వేయడం జరుగుతుంది